నాకు టూ క్వశ్చన్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ అంటే ఒక క్వశ్చన్, క్రిస్టియానిటీలో కూడా స్వర్గం నరకం రెండు ఉన్నాయండి. బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. మరి నా డౌట్ ఏంటంటే, మరి క్రిస్టియానిటీలో మతం పుచ్చుకుంటే మరి పరలోకమే అంటున్నారు, అదే నాకు అర్థం కాలేదు. ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటేనండి, వాళ్ళకి నరకం డిస్క్రిప్షన్ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అంటే ఎంత దారుణంగా తగలబెట్టి ఎలా ఎలాంటి ఇబ్బందులు పెడతారనేది నరకం గురించి డిస్క్రిప్షన్ ఎక్కువ ఉంటుంది, కానీ స్వర్గం గురించి పెద్దగా ఉండదండి. ఇట్స్ నాట్ వెరీ డీటెయిల్డ్. విచిత్రం ఏంటంటే, మన హిందూ స్క్రిప్చర్స్లోని ఖురాన్లోని స్వర్గం గురించి ఒక సెకండ్ అండి, గరుడ పురాణంలో ఒక అంత స్క్రిప్చర్ అంత ఉంటుంది కదండి, మీరు ఇది చేస్తారు అక్కడికి వెళ్తారు, ఇది చేస్తారు అడగలుతారని. అలాగే క్రిస్టియానిటీలో కూడా ఉన్నదా సేమ్? ఎగ్జాక్ట్లీ కాదు కానీ, బట్ వాళ్ళ హెల్ డిస్క్రిప్షన్ బాగానే ఉంటుంది, సఫిషియెంట్ గా. మరి అది క్రిస్టియానిటీలో పుచ్చుకోగానే ఇంకా మీరు పరలోకానికి స్వర్గానికి వెళ్ళిపోతారు అంటారేంటండి వీళ్ళు? మరి రెడీ అయిపోతారు కదా వాళ్ళ ఉద్దేశం. యేసును నమ్మితే చాలు, పౌలు రాసిన కథలో అదే కదా ఉంది, యేసును నమ్మితే చాలు మీకు ఆల్రెడీ టికెట్ వచ్చేసినట్టే, స్వర్గానికి టికెట్ వచ్చేసినట్టే. అంటే ఇంకా వాళ్ళందరూ ఇంకా నరకానికి వెళ్ళరా ఇంకా క్రిస్టియానిటీలో ఎవరు కూడా? అబ్బాబే, క్రిస్టియానిటీలో ఎవరు వెళ్ళరంట పాపం. వాళ్ళకి తప్పులు చేసినా చెప్పాను కదా ఎంత దారుణమైన హత్యలు, మర్డర్లు, జీవితాంతం మోసాలు చేసి బతికినా సరే చివరిన యేసు పేరు చెప్పుకుని నన్ను రక్షించదేవా అంటే స్వర్గానికి వెళ్ళిపోతారంట. అది వాళ్ళ మొరాలిటీ ఎలా ఉంటుంది. ఓకే అండి. సెకండ్ క్వశ్చన్, ఇందాక ఇంకొక డౌట్, ఇప్పుడు యేసు నమ్మితే వెళ్తున్నాను అన్నారు కదా, మరి ఈ హెల్ డిస్క్రిప్షన్ కూడా సేమ్ బైబిల్లోనే ఉంటుందా లేకపోతే వాళ్ళకి వేరే బుక్స్ ఉంటాయా? లేదండి, ఇన్సైడ్ బైబిల్ ఉంది మోస్ట్. ఇంకొకటి ఇంకొక డాంటేస్ ఇన్ఫర్నో అని అంటారు కానీ, బట్ దిస్ ఇస్ నాట్ ఐడెంటిఫైడ్ యాజ్ అ రిలీజియస్ బుక్ అండి. ఇట్స్ ఒక ఫ్యాన్ రాసిన పుస్తకం అయి ఉంటుంది, డాంటే అనే క్యాండిడేట్ రాసాడని చెప్తారు. ఐఎమ్ నాట్ ప్రెటీ ష్యూర్. క్రిస్టియన్ నరకం గురించి అత్యధికంగా చెప్పిన, అంటే అబ్రహామిక్ రిలీజన్లో ఉన్న నరకంలో చెప్పిన నరకంని ఎక్కువ డిస్క్రైబ్ చేసింది డాంటేస్ ఇన్ఫర్నో. అది సెపరేట్ బుక్. అది అయితే బైబిల్లో ఉంటుంది. అయితే అది బైబిల్లో ఉందండి, దెర్ ఇస్ ఆల్సో ఇన్ బైబిల్ ఆల్సో, డిస్క్రిప్షన్ బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు పాస్టర్స్ చెప్పినట్టు నేను ఎప్పుడు వినలేదు, అందుకే డౌట్ వచ్చింది. ఏముంది, నరకానికి పోతారు అంటే చాలా జనాలు భయపడిపోతుంటారు అంతే. అవునండి, వాళ్ళ స్పీచెస్ లో కూడా అలాగే అంటారు, టికెట్ ఇస్తాను, బస్ టికెట్ ఇస్తాను అంటారు. అంటే వాళ్ళ వర్డింగ్ కూడా మార్చట్లేదు. ఓకే అండి. ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హిస్టరీలో ఇప్పుడు రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు హిస్టరీ అనేది ఓన్లీ ఢిల్లీ సెంట్రిక్కే ఉన్నది, లేకపోతే ముగల్స్ గురించే ఉన్నది, ఇండియన్ కింగ్స్ గురించి లేదు, అంటే శివాజీ గురించి లేదు, అశోక గురించి లేదు, అంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ లేదు ఈ చోళా కింగ్డమ్ కానీ, రాజరాజ చోళా కానీ, వీళ్ళు కానీ, సౌత్ కింగ్స్ కానీ, అది లేదు. అది అంటే వాళ్ళు హిస్టరీ రాసినప్పుడు బ్రిటిష్ ఓరియంటెడ్గా, అంటే వాళ్ళు ఓరియంటెడ్గానే రాశారు అనేది ఇప్పుడు నడుస్తుంది కదా. సో మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఫస్ట్ ఆర్కియాలజీ అంటే తవ్వకాలు అనేది మొదలుపెట్టింది బ్రిటిష్ కాలంలోనేనండి. అంతకు ముందు చరిత్రని రాయటం అనేది మన వాళ్ళ జాతకంలోనే లేదు, అసలు జాతకం అనకూడదు కానీ, బట్ అసలు వాళ్ళ ఆలోచనలో లేదు. అన్నీ కట్టుకథలు, పురాణాలు, పుక్కిటి పురాణాలు రాసుకోవటం, ఇదే చరిత్రను నమ్మించటమే తప్ప అసలు చరిత్ర అనేది మన పూర్వకాలంలో ఏముండేది అన్న సంగతి చెప్పడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తే లొసుగులన్నీ బయటపడతాయి, ఎందుకంటే జనానికి నమ్మించాలి కదా, మాది తరతరాలుగా లక్షల కోట్ల సంవత్సరాలుగా మా ధర్మం ఉంది అని నమ్మించడానికి అని చెప్పి చేసింది. విషయం ఏంటంటే అశోకుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు అన్న సంగతి బయటపడింది కూడా ఈ బ్రిటిష్ కాలంలో తవ్వకాలు జరిపిన తర్వాతనే బయటపడింది. అంతకుముందు ఇప్పుడు ఏ ఒక్క హిస్టరీ అంటే వీళ్ళు సపోజెడ్ హిస్టరీ కానీ లేకపోతే ఇంకొక పుస్తకాల్లో ఎక్కడ కూడా అశోకుడు కానీ అంతకు ముందున్న రాజ్యాలు కానీ ఆ రాజుల వంశాలు కానీ ఎక్కడ రాసి ఉండదు. సో బ్రిటిష్ కాలంలో తవ్వకాలు జరిపిన తర్వాత బయటపడింది. సో యా, నార్త్లోనే ఎక్కువ తవ్వకాలు జరగటం అనేది జరిగింది అనేది కొంతలో కొంత వాస్తవమే, బట్ సౌత్ ఇండియాలో తక్కువ ఏం జరగలేదండి, బాగానే ఉన్నాయి. వీ హ్యావ్ ఈ సౌత్ కింగ్డమ్స్ మీద కూడా సఫిషియెంట్లీనే జరిగాయి. అంటే నేను అంటుంది మన హిస్టరీ అంటే టెన్ సిఆర్టీ బుక్స్ లో వీటిల్లో మన సౌత్ కింగ్స్ కానీ లేకపోతే శివాజీ మహారాజ్ గురించి కానీ, అంటే శివాజీ మహారాజ్ ముఘల్స్ అంతటినీ డిస్ట్రాయ్ చేసి
అంత స్థాపించారు కదా. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు శివాజీ మహారాజ్ కింగ్డమ్ మీద విజయం సాధించారు. అండ్ సౌత్ కింగ్స్ కూడా రాజరాజ చోళ ఇక్కడ అంతా స్ప్రెడ్ చేశారు. అంటే వీటి మీద నిజంగానే చాలా తక్కువ ఉన్నది ఇన్ఫర్మేషన్. సో ఇది రాసినప్పుడు నిజంగానే బయాస్ దృష్టితో రాశారా, లేదా ఇప్పుడు మనం కూడా మరి హిస్టరీలో వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేయాలి కదండి, అంటే ఒక గ్రేట్ గ్రేట్ కింగ్స్ లాగా, అంటే కొంచెం ప్రాముఖ్యత చెందిన కింగ్స్ని మనం పెట్టాలి. సో ఇప్పుడు ఇది ఇలా చేంజ్ చేసి ఇది పెట్టడం అనేది మీ దృష్టిలో అంటే మీ ఒపీనియన్ ఏంటి అని అంటున్నాను. మన ఎన్సీఆర్టీ 10th, 9th, 7th బుక్స్లో అంటే కొంత ఏఎస్ఐ ఒకటిని ఎన్సీఆర్టీ అనే వాళ్ళ రాసే వాళ్ళ హెడ్స్ లేకపోతే వాళ్ళ మేజర్ గ్రూప్ పీపుల్ అంతా ఈ సౌత్ స్టేట్స్ నుంచి కాకపోవటం వల్ల హెవీలీ కాస్త ఆ బయాస్ అనేది ఉంటుంది, కాదనేది లేదు. సో మనోళ్ళు ప్రెజర్ చేసి మన హిస్టరీ కూడా చెప్పాలి, లోకల్ హిస్టరీ చెప్పాలి అని. సో అప్పుడు ఏం చేయాలంటే స్టేట్ సిలబస్లు ఉంటాయి కదా, స్టేట్ సిలబస్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్లోనే ఉన్నాయండి, మన స్టేట్ సిలబస్లో మన వాళ్ళది మన రాజ్యాల సంగతి చెప్పుకోవాలి కదా. ఒకటేంటంటే హిస్టరీని హిస్టరీగా చెప్పటం అనేది మానేసి గ్లోరిఫై చేయడం మొదలుపెట్టారండి. ఎవరిని గ్లోరిఫై చేయాల్సిన పని లేదు. శివాజీ మనోడు, శివాజీ వాళ్ళని తన్నాడు వీళ్ళని తన్నాడు, గడ్ గుడ్ అండి. శివాజీ హీ కమ్స్ ఫ్రమ్ మరాఠా ఎంపైర్. మరాఠా ఎంపైర్ మొఘల్స్ని కాక ఇతర హిందువుల్ని ఎంతమందిని ఊచకోత కోసిందో జనాలు చెప్పరు. అసలు హిస్టరీ చదువుతుంటే తెలుస్తుంది అన్నమాట, మరాఠా హిస్టరీ చదివితే తెలుస్తుంది. వాళ్ళకి కావలసిన రాజ్యాలు, రాజులు రాజ్యాలు ఎప్పుడైనా సరే వాళ్ళ పవర్ కోసమే ఫైట్ చేస్తాయి తప్ప మతం కోసం లేకపోతే మన పరా అన్న తేడా ఉండదండి. అంటే నేను ఇక్కడ అసలు వాళ్ళు గ్లోరిఫై చేస్తున్నారు అంటే పాలిటిక్స్ బేస్డ్ గా గ్లోరిఫై చేస్తున్నారు కాదని కాదు. కాకపోతే మరి హిస్టరీలో అంటే మన ఇండియన్ కింగ్స్ గురించి కూడా ఉండాలి కదా, మరి వీటిని రివైవ్ చేయడానికి అంటే వీళ్ళు గ్లోరిఫై చేస్తున్నారు కరెక్టే, కానీ కాకపోతే ఉండడం అనేది కూడా కరెక్టే కదా. సో మరి గవర్నమెంట్ ట్రై రివైవ్ చేయడానికి మరి పెట్టడానికి ప్రయత్నిస్తుంది కదా. సో సౌత్ గవర్నమెంట్స్ ఇసి ఎవరి హిస్టరీ వాళ్ళు ఇంపార్టెంట్గా చేసుకోవాలండి. ఇప్పుడు స్టేట్ సిలబస్లు ఉన్నాయి, సెంటర్కి దాని మీద పెద్దగా అధికారాలు చెలాయించడానికి అది ఉండదు. సో దే కెన్ రైట్ దర్ ఓన్ హిస్టరీ. వాళ్ళ సోషల్ బుక్స్లో వాళ్ళ హిస్టరీ చాప్టర్లు వాళ్ళ లోకల్ కింగ్స్ క్వీన్స్ వాళ్ళ గురించి రాసుకోవాలి. గ్లోరిఫై చేయకుండా చరిత్రని ఉన్నది ఉన్నట్టుగా రాసుకోవడం వరకే చూడాలండి. కాకపోతే మనల్ని అన్బయాస్డ్గా ఉండడం చాలా తక్కువ. మనకి ఈ రోగం ఒకటి వచ్చి పడింది, నేషనలిస్ట్ మెంటాలిటీ ఒకటి వచ్చి పడింది. ఔరంగజేబుని అక్బర్ని బూతులు తిట్టాలి, వాళ్ళని తగ్గించి మాట్లాడాలి అన్న ఆలోచనలోనే ఉంటారు తప్ప వాళ్ళ సంఖలో చేరి పనిచేసిన హిందువుల సంగతి మర్చిపోతారు. వాళ్ళ వాళ్ళ కొలువుల్లో ఈ ఔరంగజేబు అక్బరు వీళ్ళందరి కొలువుల్లో హిందువులు చేరి ఉడిగం చేసేవాళ్ళు, మినిస్టర్లుగా ఉండి ఉడిగం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద పవర్ఫుల్ పొజిషన్స్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. రైట్? మరి అంత దుర్మార్గులు అయినప్పుడు వాళ్ళ దగ్గర పనిచేయాల్సిన కర్మ ఎందుకు పట్టింది? అవును, అంటే ఇప్పుడు అప్పుడు పాయింట్ మనం ఇప్పుడు హిందువులుగా చూస్తే వాళ్ళు ముస్లిం కింగ్స్ అవుతారు, కాకపోతే అప్పుడు మనం ఎలా చూడాలంటే వీళ్ళు ఇస్లామిక్ అంటే అంటే వాళ్ళు పక్క దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఫారెన్ ఇన్వేషనే. మనం కూడా మన ఇండియన్ కింగ్స్, కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ముస్లిం కింగ్స్ లా చేస్తున్నారు. సో మన హిందూ కింగ్స్ అంటే ఇది రిలీజియన్ వైజ్ గా అవుతుంది, ఇది అసలు మనం ఒక రీజియన్ వైజ్ గా చూడాలి, కాకపోతే ఇది ఇలా అవుతుంది. ఇండియన్ ఫారెన్ కూడా అవసరం లేదండి, రాజు అంటే ఎప్పుడు అదే పని చేస్తాడు. రాజుకి ఎప్పుడైనా సరే ఇతర కింగ్డమ్స్ ని దోచుకోవడం అనేది ఉంటుంది. మరాఠా కింగ్డమ్ నార్త్ వరకు ఏది రాజస్థాన్ అవతల దగ్గర పోయిందంట. మరాఠా కింగ్డమ్ ఎక్కడ ఉండాలి? మహారాష్ట్ర ప్రాంతంలో ఉండాలి. మరి అక్కడ దాకా వెళ్ళి ఏం చేస్తున్నారు వాళ్ళు? రైట్? సో ఈ రాజుల్ని నెత్తిని పెట్టుకోవడం, వాళ్ళ విషయాల్ని గొప్పగా చూడటం అనేది మొదలైంది. గొప్పగా చూడటం అంటే అలాగని చెప్పి చీప్గా చూడమని నేను అనట్లేదు, చిచ్చి వాళ్ళ దుర్మార్గులు అనమని నేను అనట్లేదు. ఇట్ వాజ్ లైక్ దాట్ బ్యాక్ దెన్, పాతకాలంలో ఇలా ఉండేది అని అంతవరకే నేర్చుకోవాలి అంతే తప్ప వీడు ఇదేంటి మన దేశంలో పుట్టిన పులి వీడు ఇతరులని తన్ని తరిమేశాడు అని చెప్పి వేదవేషాలు వీళ్ళందరూ అదే అది పాలిటిక్స్ అయితే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బీర్బాసర్ ఛానల్ మీకు ఐడియా ఉందండి? యా అలహాబాద్ యాగదు తెక్కలోడు. అవునండి, అక్కడ కొంతమంది హిస్టోరియన్స్ వచ్చి అంటే ఈ కింగ్స్ గురించి చెప్తున్నారు, అక్బర్ గురించి, ఔరంగజేబ్ గురించి. వీళ్ళందరూ ఒక ఆవిడ వచ్చారు, గంటన్నరసేపు 2 పోడ్కాస్ట్లు చెప్పారు. ఆవిడ మరి హిస్టరీ బేసిస్ మీద అంతా చెప్పారు. అక్బర్ గురించి ఎక్కువసేపు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే
మన దాంట్లో చాలా బయస్డ్గా రాశారు. మూవీస్లో కూడా అక్బర్ని బాగా గ్లోరిఫై చేశారు. సో అంటే ఇది బాలీవుడ్లో ఇప్పుడు నడుస్తుంది కదండి, బాలీవుడ్లో మొత్తం ముస్లిమ్స్కి ఫేవర్గా మూవీస్ ఉంటాయని. సో ఇది నిజంగానే జరుగుతున్నాయా లేకపోతే ఇది కాన్స్పిరసీ అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె చెప్పిన ప్రకారం అక్బర్ అనేది చాలా అంటే తన తనది ఏదైతే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో చాలా చెప్పారు ఆడ. కాకపోతే మన వాళ్ళు ఎలా చూపిస్తున్నారు అంటే గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు అక్బర్ని వీళ్ళని. లేదు లేదు, మీకు ఒకటి చెప్పాలి, భవిష్య పురాణం అనే పురాణం ఒకటి ఉంటుంది కదా, మన వ్యాసుడు రాశాడని చెప్పుకుంటుంటారు. భవిష్య పురాణం కనుక మీరు చదివితే అక్బరు పూర్వజన్మలో బ్రాహ్మడట. ఒక బ్రాహ్మడు పాలు తాగేటప్పుడు పొరపాటున అందులో వెంట్రుక పడిందంట, రోమం పడితే రోమం తాగితే నెక్స్ట్ జన్మలో మ్లేచ్చుడై పుడతాడు అని ఉంటుంది. సో భవిష్య పురాణం ప్రకారం అక్బరు వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళ తమ్ముడే, బ్రాహ్మణుడే. మరి ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది భవిష్య పురాణంలో? వ్యాసుడు రాసిందే కదా, వాళ్ళు చెప్పుకునే ప్రకారం వ్యాసుడు రాసింది. ఇప్పుడు అక్బర్ దుర్మార్గుడు ఎలా అయ్యాడు, వాళ్ళ పూర్వజన్మలో బ్రాహ్మణే కదా, చిన్న మిస్టేక్ చేశాడు అంతే. ఈ పురాణాలు కాదండి, ఈ పురాణాలు వీళ్ళందరూ ఈ కథలు రాసుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే హిస్టోరియన్స్ కావాలని చెప్పి ఇప్పుడు వాడిని అక్బర్ అనే క్యాండిడేట్ ని బ్యాడ్ లైట్ లో పెయింట్ చేయడానికి వీళ్ళు చేస్తున్న కుట్ర. అసలే ఈ అలహాబాదియా ఈ బీర్ బైసెప్స్ అనేవాడు పక్క దాన్ని ఏమంటారు ఫ్రాడ్ గడివాడు, వాడిని అస్సలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ యూ విల్ ఆల్వేస్ ఫైండ్ అ హిస్టోరియన్ ఫర్ యువర్ సైడ్ అండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇంతకు ముందు అంతా కమ్యూనిస్టులు రాశారు అంట, కమ్యూనిస్టులు ఏం రాయలేదండి. ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళు ఇప్పుడు పెయింట్ వేస్తారు అంతే, హిస్టోరియన్స్ అందరూ కమ్యూనిస్ట్ అని వాళ్ళ పేర్లన్నీ నీట్గా లిస్ట్ రాసి చూస్తే ప్రతి ఒక్కడు హిందువే, ప్రతి ఒక్కడు హిందువే అండ్ దేవుడు నమ్మే హిందువే. వీళ్ళకి ఇప్పుడు కావాలని చెప్పి జనాలను మోసం చేయడానికి అని చెప్పి హిస్టరీ ఇస్ రిటర్న్ బై కమ్యూనిస్ట్స్ అది ఇది అని రాస్తారు, కానీ హిస్టరీ ఇస్ నాట్ రిటర్న్ బై కమ్యూనిస్ట్ అండి, ఇట్ ఇస్ రిటర్న్ బై హిందూస్. వాళ్ళ సొంత వాళ్ళే రాశారు. అంటే వీళ్ళు బ్యాడ్ చేస్తున్నారు కానీ అంటే వీళ్ళు బాధ ఏంటంటే బై వై ఆర్ దే గ్లోరిఫైయింగ్ అక్బర్ అని నేను మాట్లాడింది. అంటే బీర్ బైసెప్స్ మాట్లాడలేదు, తను వస్తారు కదండి హిస్టోరియన్స్ వాళ్ళు వస్తారు కదా, సో తన అలా చెప్పింది అనమాట. వాళ్ళకి నొప్పిలేండి, వాళ్ళకి ఇతర మతస్థులను కానీ లేదా ఇతర సాంప్రదాయాలను కానీ కాస్త పెద్దగా చూపించినా సరే వాళ్ళకి చాలా నొప్పులు వచ్చేస్తుంటాయి. సార్ రీసెంట్గా సాహెబ్స్ నెవర్ లెఫ్ట్ ఇది చూశారండి, ఇది స్ట్రింగ్ ఇది వీడియో, అదే సాహెబ్స్ నెవర్ లెఫ్ట్ అనేది ప్రచీయం వెబ్ సిరీస్ పెట్టారు, అది చూసారండి? ఇంకా చూడలేదండి, నేను చూసే చాలా కష్టపడి చూద్దాం అనుకుంటున్నాను, బట్ ఐ విల్ సీ ఇట్ లేటర్ అండి. ఓకే అండి, దాని మీద కూడా అన్న రియాక్షన్ వీడియో అయినా చేయండి, తర్వాత చేస్తాను. థ్యాంక్స్ సార్. రైట్ సార్, థ్యాంక్స్ అలాట్.